మండూరు గ్రామంలో ఆలయ పునఃప్రతిష్ట ఒక అద్భుతమైన వాస్తు. కొన్ని వందల సంవత్సరాల పూర్వం ఉన్న గుడిని మళ్ళా పునఃస్థాపించడానికి మా శిష్యుడు రంగనాథ్, అతను ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు నేను వాళ్లకు లెక్చరర్గా ఉన్నాను. ఆ అభిమానంతో ఆయన ఈరోజు ఇక్కడికి పిలవడం, ఈ ఆలయ కార్యక్రమాల్లో నాకు భాగం పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విపరీతమైన పరిస్థితులు ఏవైతే మనం చూస్తున్నాం, మొన్న ఇక్కడ కావచ్చు హైదరాబాద్లో 9 నెలల అమ్మాయి మీద అత్యాచారం కావచ్చు, తర్వాత వచ్చేసి 9 ఏళ్ల అమ్మాయి మీద, ఈ విధంగా ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో మన రాష్ట్రంలోనూ దేశంలోనూ, వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనుషుల్లోని ఆధ్యాత్మికత దూరంగా వెళ్ళిపోవడం. ఆధ్యాత్మికత అంటే మనిషిలోని దేవుణ్ణి మనం చూడగలం. కాబట్టి గుడిలో వెళ్ళి దేవుళ్లను పూజించడం, వాటితో పాటు కూడా మన ఆలోచన విధానంలో కూడా మనం మార్పు తీసుకొచ్చినప్పుడు అది నిజమైన ఆధ్యాత్మికత అవుతుందన్నది నా అభిప్రాయం. జనసేన పార్టీ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కొత్త సమీక్షలు చేసుకుంటూ రాబోయే కాలంలో ఎటువంటి వ్యూహాలతో రావాలి, ప్రజా సమస్యలను ఏ విధంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రజా సమస్యలను పరిష్కరించే మార్గాలు ఏ విధంగా తీసుకురావాలన్న దృష్టిలో మొన్న సమీక్షా సమావేశాలు జరిగాయి. తర్వాత వచ్చేసి రాబోయే కాలంలో కూడా వీటి గురించి ఆలోచించి జనసేన పార్టీ ప్రజలతో ఉండి ప్రజలలో మమేకమవుతూ ప్రజా సమస్యలను ముందుకు తీసుకువెళ్లే దిశగా ఆ విధంగా వ్యూహరచన అది చేయడం జరుగుతుంది. ఒక మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో జనసేన ఈ ఎలక్షన్లో రావడం జరిగింది. ప్రజా ఆలోచనలో కానీ తర్వాత వచ్చేసి ఈ ఎప్పుడు మనం అనుకునే ఎలక్షన్ విధానాలు కాకుండా ఒక కొత్త జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న దృష్టితో ఈసారి ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నిలవడం జరిగింది. ప్రజలు కూడా ఎంతో పెద్ద సంఖ్యన ఈ మార్పు తెచ్చే ఆలోచనను గౌరవించారు. ఒక మార్పు రావాలన్న ముఖ్యంగా యువతరంలో కూడా మాకు కనిపించింది. కాబట్టి ఇటువంటి మంచి ఆలోచనలు ఉన్న వారందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి పార్టీని కూడా ముందుకు తీసుకువెళ్లే దిశగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన కూడా వ్యూహరచన, తర్వాత వచ్చేసి ప్రజలలో ఎలా ఉండాలి, ఈ కమిటీలు ఏ విధంగా ఉండాలన్న దీని గురించి నిర్ణయం త్వరలో తీసుకోబోతారు. కాబట్టి ఇక్కడ ఉన్న జనసైనికులందరికీ, తర్వాత మీ ద్వారా నా అభిప్రాయాలు వింటున్న జనసైనికులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ప్రజలలో ఉందాం, ప్రజల ఆలోచనలు తెలుసుకుందాం, మంచి ఆలోచనలు మంచి విధానాలు, తర్వాత ప్రజలు సుఖంగా ఏ విధంగా ఉంటారు, ఈ అన్నిటినీ మనం తీసుకుంటూ వెళ్ళగలిగితే పార్టీకి మాత్రమే కాదు ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి ఒక మంచి సమాజం నిర్మించే దిశగా జనసేన పార్టీ మరియు జనసైనికులందరూ కూడా ప్రయత్నం చేస్తూ నిరంతర ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పేసి నేను వాళ్లకు తెలియజేస్తున్నాను. స్థానిక సంస్థల్లోనూ, తర్వాత వచ్చేసి మన పంచాయతీ కావచ్చు, లేకుంటే మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, వీటిలో ఏ విధంగా జనసేన వెళ్తున్నదన్నది కూడా ఈ దాన్ని బట్టి దాని గురించి కూడా మీటింగ్స్ అవి జరుగుతున్నాయి. ఇవి అయిన తర్వాత ఈ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా జనసేన ఏ స్థాయిలో ఏ విధంగా వెళ్ళబోతుంది అన్నది కూడా త్వరలో తెలియజేయడం జరుగుతుందని అనుకుంటాను. అంటే మనకి ఇప్పుడు క్షేత్ర స్థాయిలో కమిటీలు లేవు కదా, మరి అలా ఇప్పుడు ఇంతవరకు కమిటీలు నియోజకవర్గం కానీ మండల స్థాయి కమిటీలు కానీ గ్రామ స్థాయి కమిటీలు కానీ లేవు, మరి వాటి పరిస్థితి అదే వాటి గురించే మొన్న రివ్యూ కమిటీలో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న నిర్ణయాలు మన కేడర్కి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ విధంగా ముందుకు ఈ స్థానిక సంస్థ ఎన్నికలే కావచ్చు, లేకుంటే లోకల్ బాడీస్, తర్వాత కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్, వీటిలలో కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు కూడా జరుగుతున్నాయి.